Hi friends, how are you? Welcome to our channel Suninavi. Iroju tomato roti pachadi e vidhanga cheyalo nerchukundam. Roti pachadi annanu kada ani ee rotlo nenu pachadi cheyadam ledhu. Endukante na daggara roll available ga ledhu. Mee daggara ganaka roll unte matram rotlone cheskondi. Process anta okela ee vidhangane untundi nenu chupinchira vidhanga. Idantha chesi rotlo danchukunte saripothundi. టమాటో రోటి పచ్చడి కావాల్సినవి పచ్చిమిరపకాయలు. మీకు ఎంతైతే కారం తినాలని ఉంటుందో అంతే పచ్చిమిరపకాయలు తీసుకుని దానిలోకి టమాటోలు తీసుకుని ఆ టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టి కొంచెం ఆయిల్ పోసుకుని దానిలో మినుములు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. బాగా వేగిన తర్వాత ఇవి పక్కకి తీసుకుని దానిలోని పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత టమాటోలు, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మగ్గనివ్వాలి. రోటీ పచ్చడి అనగానే మా మమ్మీ రోట్లో బాగా దంచి చక్కగా పెట్టేది. ఇప్పుడు కూడా రోట్లోనే దంచుతుంది. మేము టేస్ట్ ఎలా ఉందా అని మమ్మల్ని పిలిచి చక్కగా రోట్లో దంచిన తర్వాత చివరిలో అందులో వేడివేడి అన్నం వేసి కలిపి మొదలు పెడుతుంది. అది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రోట్లో పచ్చడి దంచుకుని చివరిలో ఆ పచ్చడి అంతా తీసి ఒక గిన్నెలో వేసేసిన తర్వాత ఆ రోట్లో కొంచెం వేడివేడి అన్నం వేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏది వండినా మా ఇంట్లో టేస్ట్ నేనే చూస్తాను. మీరు మీ ఇంట్లో కూడా మీరే చూస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మగ్గిందన్నీ మగ్గిన తర్వాత మిక్సీలో కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టకూడదు. ఇలా పట్టిన దాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇంతేనండి టమాటో రోటీ పచ్చడి చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దోశల్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పప్పుచారు రసంలోకి కూడా చాలా బాగుంటుంది. తాలింపు పెట్టుకోవడానికి ఒక పెనం పెట్టి అందులో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఆవాలు, కరివేపాకు వేసి ఆ పచ్చళ్ళలోకి తాలింపు పెట్టుకోవాలి. అంతేనండి. నచ్చిందా మీకు? కనుక నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోటీ పచ్చళ్ళు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా కూడా, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి మనం ఎక్కువ తిన్నా కూడా మనకి హెల్త్కి ఏమవ్వదు. థ్యాంక్ యూ.